పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము రైతు పెట్టుకున్న అర్జీ అనే కథను విందాము. ఒక ఊర్లో ఒక పేద రైతు ఉండేవాడు. వాడికి ఉన్న ఆస్తి ఒక బక్క ఆవు మాత్రమే. దాన్ని మేపుకునేటందుకు కూడా పేద రైతుకు అవకాశం లేకనే అది అలా చిక్కిపోయింది. ఆ ఆవును రైతు తన దొడ్లోనే కట్టిపెట్టి గడ్డి పొరకలు మెయ్యనిచ్చేవాడు. పేద రైతు దొడ్డిని ఆనుకుని ఒక పెద్ద భూస్వామి ఆవరణ ఉంది. ఆ ఆవరణలో పశువుల మేతగడ్డి ఏపుగా పెరిగి ఆవుకు కమ్మటి వాసన తగిలింది. అది రెండిళ్ల మధ్య ఉన్న కంచెలోగల కంతలోంచి భూస్వామి ఆవరణలోకి దూకి అక్కడ గడ్డి మెయ్యసాగింది. అది గమనించిన భూస్వామి నౌకరు ఒక దుడ్డు కర్ర తెచ్చి ఆవు తల పగలగొట్టాడు. నౌకరు వేసిన ఒకే ఒక దెబ్బకే అది కాస్త చచ్చి ఊరుకుంది. రైతు భూస్వామి వద్దకు పరిగెత్తి తనకు జరిగిన అన్యాయం గురించి మొరపెట్టుకున్నాడు. భూస్వామి ఆ రైతు చెప్పిన మాటలను, తన నౌకరు చెప్పిన మాటలు విని, నీ ఆవును ఊర్లో వాళ్ళ దొడ్ల మీదకు తోలడమేగాక అన్యాయం జరిగిందంటావా? రేయ్, వీణ్ణి మన ఇంటి బయట గుంజకు కట్టేసి 10 దెబ్బలు కొట్టి పంపించు అని తన నౌకరుతో అన్నాడు. పేద రైతు ఆవును కోల్పోవడమేగాక భూస్వామి నౌకరు చేత దెబ్బలు కూడా పడి ఇంటికి వచ్చి అంతా తన భార్యతో చెప్పాడు. భూస్వామి, మనకు న్యాయం చేయకపోతే ఆగుతుందా ఏమిటి? నువ్వు వెళ్ళి ఏకంగా రాజుగారికే ఫిర్యాదు చేయి. రాజుగారు అన్యాయం జరగనివ్వడు, మనకు న్యాయం చేస్తాడు అన్నది రైతు భార్య. అయితే రాజుగారికి జరిగినదంతా స్పష్టంగా నివేదించడం ఎలాగా? అర్జీలు రాసుకునేటందుకు ఆ భార్యాభర్తలు చదువుకున్న వాళ్ళు కాదు. అందుచేత వాళ్ళు ఒక కొయ్య పలక తెచ్చి దాని మీద ఒక బొమ్మ గీచారు. అందులో రైతు ఇల్లు, భూస్వామి ఇల్లు, మధ్య ఉన్న కంచె, ఆ కంచెలో కంత, భూస్వామి నౌకరు ఆవును చంపిన చోటు, ఆ నౌకరే రైతును కొట్టడానికి కట్టేసిన గుంజ, అన్ని గుర్తులు పెట్టారు. భేష్, ఇది చూస్తే రాజుగారికి జరిగినదంతా అరటి పండు ఒలిచిపెట్టినట్టు అర్థమవుతుంది. నీకు దారిలో తినడానికి రొట్టెలు మూటగట్టి ఇస్తాను, నువ్వు రాజుగారి నగరానికి తిన్నగా బయలుదేరు అనేది రైతు భార్య. రైతు బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక వనంలో ప్రవేశించాడు. అది రాజుగారి వనం. ఆ వనంలో రైతుకు ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి రాజుగారే. అయితే ఆయన మామూలు దుస్తులలో ఉండడం చేత రైతు ఆయనను చూసి రాజు అనుకోలేదు. దన్నాలు బాబు అన్నాడు రైతు. శుభం కలగాలి, ఎవరు నువ్వు, ఎక్కడికి నీ ప్రయాణం అని రాజు అడిగాడు. ఏముంది, రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసుకుందామని వెళ్తున్నా. ఇదిగో అర్జీ నా వీపున కట్టుకున్నా. నా ఆవును అన్యాయంగా చంపారులే, ఆకలి మండిపోతున్నది, కాస్త ఈ రొట్టె ముక్క తిన్నాక అంతా చెప్తా అన్నాడు రైతు. ఒక వాగు పక్కన రాజు రైతు చతికిలబడి కూర్చున్నారు. రైతు తాను తెచ్చుకున్న రొట్టెలోనూ వెన్నెలోనూ సగం రాజుకు ఇచ్చాడు. ఇద్దరం తినడం ముగించి వాగులో ఇంత చల్లటి నీరు తాగారు. ఏది నీ అర్జీ అన్నాడు రాజు. రైతు తాను తయారు చేసి తీసుకొచ్చిన పలక తీసి, ఇదిగో ఇది మా ఇల్లు, ఈ ఇల్లు భూస్వామిది, ఇది కంచ, ఇక్కడ కంత ఉంది, ఈ కంతలో నుంచి మా ఆవు దూరి వారి ఆవరణలో ప్రవేశించింది, ఇక్కడ భూస్వామి గారి మనిషి మా ఆవును దుడ్డుకర్రతో కొట్టి చంపాడు, ఇంత అన్యాయమా అని నేను పోయి భూస్వామితో మొరబెట్టుకుంటే ఇదిగో ఈ గుంజకే నన్ను కట్టేసి 10 దెబ్బలు కొట్టి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు అంటూ అంతా వివరించాడు. ఇంకేం, దీన్ని నాకు చూపించినట్టే రాజుగారికి చూపించు, నీకు న్యాయం జరుగుతుందిలే, ఇక వస్తా అంటూ రాజు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. రైతు మన్నాడు తన అర్జీ పలక పట్టుకుని దర్బారుకు వెళ్ళాడు. దర్బారులో రాజుగారు కిరీటము, ఇతర రాజలాంఛనాలు ధరించి ఎత్తుగా బంగారు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కనే వరుసగా 12 మంది మంత్రులు కూర్చుని ఉన్నారు. రాజును గుర్తించక రైతు అర్జీ పలకను చివర కూర్చున్న మంత్రికిచ్చి, అయ్యా ఈ అర్జీ చిత్తగించండి, భూస్వామిగారి మనిషి నా ఆవును చంపడము, నన్ను గుంజకేసి కొట్టడము అంతా ఇందులో ఉంది, చిత్తగించండి అన్నాడు. మంత్రి ఆ పలకను యగాదిగా చూసి, ఇదేమిటో నాకు కొంచెం కూడా బోధపడడం లేదు, ఇదేమి అర్జీ అంటూ దాన్ని తన పక్కన ఉన్న మంత్రికి ఇచ్చాడు. ఆ మంత్రి కూడా ఆ పలకను యగాదిగా చూసి, ఇది అర్జీ కాదు, ఈ ఎరివాణ్ణి బయటకు గెంటండి అన్నాడు. అంతలో రాజుగారు కలుగజేసుకుని, దాన్ని నాకు పంపండి అన్నాడు.
రైతు తెచ్చిన అర్జీ పలక ఒక్కొక్క మంత్రి అందుకొని చూసి తల అడ్డంగా తిప్పి తన పక్కకు మంత్రి వాడికి ఇచ్చారు. చివరకు ఆ అర్జీ పలక రాజుగారికి చేరింది. ఆయన దానికేసి యుగాదిగా చూసి, ఇది అర్థమవుతూనే ఉంది, ఏమో ఇలారా అని రైతును పిలిచాడు. ఇది నీ ఇల్లు, ఇదేమో భూస్వామి ఇల్లును అవునా అని రాజు అడిగాడు. చిత్తం అన్నాడు రైతు. ఇది కంచెలో కంతలాగుంది, దీనిలో నుంచే కదా నీ ఆవు భూస్వామి ఆవరణలో చొరబడింది అన్నాడు రాజు. మరేనండి అన్నాడు రైతు. మిగిలింది కూడా తెలుస్తూనే ఉంది, భూస్వామి మనిషి ఇక్కడ నీ ఆవును చంపి ఉంటాడు, నిన్ను ఈ గుంజకు కట్టి కర్రతో కొట్టి ఉంటారు అన్నాడు రాజు. తమరు ఉన్న సంగతి సరిగ్గా కనిపెట్టారండి అన్నాడు రైతు దిగులుగా. సరే, నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళి నేను న్యాయం చేస్తానని నీ భార్యతో చెప్పు అన్నాడు రాజు. రైతు రాజుగారికి దండాలు పెట్టి మంత్రుల కేసు కోపంగా చూసి ఇంటికి వచ్చేశాడు. ఆ సమయానికే రాజుగారి తీర్పు కూడా భూస్వామికి అందింది. భూస్వామి రైతుకు క్షమాపణ చెప్పుకోవడమే కాక ఒక ఇల్లు, పశువుల సావడి కట్టించి 30 కుంటల పొలము, 7 పాడి ఆవులు ఇచ్చుకునేటట్టు రాజుగారు తీర్పు ఇచ్చారు. రాజుగారు, మనకు న్యాయం చేస్తాడని నేను చెప్పానా లేదా అన్నది రైతు భార్య ఆనందంగా. రాజుగారికి ఆయన ఎంత తెలివైన వాడు, మనం కష్టపడి తయారు చేసిన అర్జీని చూస్తూనే అంతా తెలుసుకున్నాడు. కానీ వింత విషయం ఏమిటంటే ఆయన దగ్గర 12 మంది మంత్రులు ఉన్నారు, పట్టి మట్టిబుర్రలు. అంత తెలివిగలవాడు ఇంత మంది చవటలకు జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కావడం లేదు అన్నాడు రైతు ఆశ్చర్యంతో.